కటింగ్ షాప్ ఆయన అన్నా సరే చదువు పడతా ఏమి పెట్టానన్నా ఇది ఈ వీడియో ఎందుకు పెడతా నేను రావద్దా మరి అసలు మెయిన్ రావద్దా రావాలి కదా మాషాల్లా మాషాల్లా క్యా ఖూబ్సూరత్ హై ఉల్టా పెట్టినవు అరే అనిషెట్టి మురళిగా అరే ఐడియా రాదు మొత్తం పేగులు గీగులు ఏ మొత్తం పేగులు గీగులు బాబురావు బాబురావే ప్లాన్ వేసిండు ఏం చేస్తాను అన్నా పోలీసులో నిఘా వైఫల్యం మూలంగానే రౌడీయిజం రాజ్యమేలుతుందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అనిశెట్టి మురళి హత్య జరిగిన రోజున ప్రత్యర్థులు మిత్రులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడంపై మురళి భార్య 44వ డివిజన్ కార్పొరేటర్ సరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ ప్రజలు బంధువులతో కలిసి డివిజన్లోని కేయు బైపాస్ రోడ్డులో గల హనుమాన్ జంక్షన్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార పార్టీలో కొనసాగుతున్న తన భర్త హత్యకు గురైతే సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. రాజకీయ కుట్రలతోనే తన భర్తను హత్య చేయించారని ధ్వజమెత్తారు. మానిపోయిన గాయాన్ని లేపిరంటే వాళ్ళు ఎంత బాధ అనిపిస్తుంది. మేమంటే ఇంట్లో వాళ్ళము మాకు సచ్చదాకుంటుందండి బాధ. నా భర్త పోయిన బాధ నాకు సచ్చదాకుంటుందండి. కేకులు కట్ చేసి వాళ్ళు అట్లా వేసుకోవడం వాళ్ళకి ఎవరండ అండి చెప్పండి. రాజకీయ హస్తం ఉంటేనే కదా వాళ్ళకు ఏ అండతో వాళ్ళు అట్లా బయట పెడితే ఏ అండతోనండి వాళ్ళ ఈ విధంగా వేసారు. నాకు మాత్రం న్యాయం జరగలేదండి. ఒక అధికార పార్టీలో ఉన్న కార్పొరేటర్కే న్యాయం జరగలేదంటే మామూలు కార్యకర్తల పరిస్థితి ఏంది, మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంతవరకు ఏం చూసి ఇంతవరకు
నా భర్త డెత్ డే రోజు కేక్ కట్ చేసి వాట్సాప్ లో పెట్టారండి. అది చాలా మంది చూసిరండి. నేనేందండి చాలా అడగండి, ఇక్కడ ఉన్న జనాలను అడగ రాదండి, పేపర్ పేపర్ లో చూడ రాదండి. నేను చూసి చెప్పేదేమి ఉండదండి. డెత్ డే రోజు నా భర్త చనిపోయిన రోజు వాళ్ళు కేక్ కట్ చేసుకొని వాళ్ళు వాట్సాప్ లో పెట్టి వాళ్ళు న్యూసెన్స్ చేసి అంత ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏం పట్టించుకుంటారండి? ఎవరు అండ చూసుకొని వాళ్ళు ఇట్లా చేస్తారు చెప్పండి? న్యాయం కావాలండి, మాకు న్యాయం కావాలండి, మాకు శిక్ష పడాలి, న్యాయం కావాలండి, శిక్ష పడాలి వాళ్ళండి, శిక్ష పడాలి. ఆ కేక్ కట్ చేసిన వాళ్ళకు కూడా శిక్ష పడాలండి. మరి ఏం చేస్తానండి? ఒక అధికార పార్టీలు ఉన్నాయనకి ఇట్లా జరుగుతాయి, ఏం చేస్తానండి ప్రజలు? అసలు ఈ అధికార పార్టీ మరి నాకే న్యాయం జరుగుతలేదు, మామూలు వాళ్ళ పరిస్థితి ఏందండి చెప్పండి?